చూద్దామండి. Attributes and attribute styles. Previous class లో మనం ఆల్రెడీ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ an entity ERD గురించి ERD గురించి మనం చూస్తున్నప్పుడు attribute గురించి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి attribute. Attribute అంటే ఏంటి అంటే the characteristics and features and properties of an entity is called attribute. అంటే ఏంటి అంటే ఒక ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్ లేదా ఫీచర్ లేదా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారంటే అట్రిబ్యూట్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ కి మనము ఎంప్లాయీ అనే ఎంటిటీ పేరు తీసుకుంటే ఎంప్లాయీ అనే ఎంటిటీ పేరు, ఇది ఎంటిటీ పేరు మనం ఇది ఎంటిటీ పేరు తీసుకుంటే దీని యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి అంటే కనుక ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో వాటిని EMD number, ENAME, employee name, job, salary, hire date, అంటే వాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడో అనమాట, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఏమవుతాయి అట్రిబ్యూట్స్ అవుతాయి అనమాట. ఈ ఎంటిటీ టైప్ ఎంప్లాయీ అనే ఎంటిటీ టైప్ కి ఆ నెంబర్, నేమ్, జాబ్, సాలరీ, హైర్ డేట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అట్రిబ్యూట్స్ అనమాట. అది ఏం చెప్తామంటే ది క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ an entity is called attribute. ఇక్కడ ఎంప్లాయీ అనే ఎంటిటీకి ఇవి క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ అవన్నీ కూడా ఏమవుతాయి అట్రిబ్యూట్స్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే లేదా స్టూడెంట్ అనే ఎంటిటీకి రోల్ నెంబర్, నేమ్, క్లాస్ ఇవన్నీ కూడా ఏముంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్ ఎంటిటీ టైప్ కి ఈ రోల్ నెంబర్, నేమ్ ఇవన్నీ అట్రిబ్యూట్స్ అవుతాయి. ఇదండి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఏంటంటే కనుక మనము ఈ అట్రిబ్యూట్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఓవల్ సింబల్ ఆర్ ఎలిప్స్ అనే ఆ సింబల్ తో మనము దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓవల్ లేదా ఓవల్ అనొచ్చు లేదా ఎలిప్స్ అనే సింబల్ మాట. దీన్ని ఓవల్ లేదా ఎలిప్స్ సింబల్ అని చెప్తామంట. దీంతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఏవైతే అట్రిబ్యూట్స్ లో మనం ఇచ్చే ఎంటిటీకి అన్ని అట్రిబ్యూట్స్ ఉండాలని చెప్తాం కదా. ఇక్కడ అట్రిబ్యూట్ ని మనం రాసేప్పుడు అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో మనం రాసేప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ అండ్ రిమైనింగ్ లెటర్స్ వచ్చేసి స్మాల్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే చూడండి ఇక్కడ ఈ ఇందులో చూస్తే రోల్ నెంబర్ 6, నేమ్ లో N, క్లాస్ లో C అనే క్యాపిటల్స్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది అండి. ఇది ఏంటంటే కనుక మనకి అట్రిబ్యూట్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ ఉంది. దీనికి అట్రిబ్యూట్స్ ఏ విధంగా చూద్దాం. స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకున్నాము. ఈ స్టూడెంట్ అనే ఎంటిటీని మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నాము. ఎంటిటీని ఎప్పుడు కూడా రెక్టాంగిల్ తో చూపిస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఇక్కడ ఏమున్నాయండి, రోల్ నెంబర్, నేమ్, క్లాస్, ఇంకేమన్నా అడ్రస్, ఇంకా క్లాస్ అడ్రస్, ఇంకా వేరే ఏదైనా సరే ఫోన్ నెంబర్ కానీ ఇలా ఏదైనా సరే ఫోన్ నెంబర్ ఇలా వీటిని ఈ విధంగా స్టూడెంట్ అనే ఎంటిటీకి ఈ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాట్రిబ్యూట్స్ ని ఈ విధంగా మనం డిజైన్ చేస్తామండి. ఈ విధంగా ఇలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇది ఎగ్జాంపుల్ యాట్రిబ్యూట్స్. ఓకేనండి, ఇప్పుడు అట్రిబ్యూట్ గురించి చూసే ముందు టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవి ఏంటి చూద్దాం. టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఈ అట్రిబ్యూట్ వల్ల చాలా రకాల అట్రిబ్యూట్స్ ఉన్నాయండి, అవి చూద్దాం. టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి కీ అట్రిబ్యూట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే కదా కీ అట్రిబ్యూట్ అంటే ఏంటి, ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఏంటి అంటే కనుక కీ అట్రిబ్యూట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ with an attribute which is used for unique identification of each instance అంటే row. ప్రతి దానికి ఇండివిడ్యువల్ గా ఏదైతే ఉంటుందో ప్రతి ఇన్స్టెంట్ అంటే రో, ఒక రోకి ప్రతి రోకి అంటే మనం ఎక్కడ చేసిన ప్రతి ఆ ఇన్స్టెంట్ కి ఆ ఎంటిటీ టైప్ కి సంబంధించిన ప్రతి ఇన్స్టెంట్ కి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే అలాంటి ఎంటిటీని ఏమంటామంటే అలాంటి అట్రిబ్యూట్ ఏమంటామంటే కీ అట్రిబ్యూట్ అని చెప్తాం మనం. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇందాక చెప్పితే ఏంటి మనం స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకుని దీనికి సంబంధించి కొన్ని అట్రిబ్యూట్స్ రాసుకుని ఆ అట్రిబ్యూట్స్ తో మనకి టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మనము చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే కనుక రోల్ నెంబర్ అనేది ఒక అట్రిబ్యూట్, నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక అట్రిబ్యూట్, క్లాస్ ఒక అట్రిబ్యూట్, అడ్రస్ ఒక అట్రిబ్యూట్, ఏజ్ అనేది ఒక అట్రిబ్యూట్. చూద్దాం ఇలా ఇలా మనకి ఇంటికి ఈ అట్రిబ్యూట్స్ ఈ విధంగా అక్కడ మనం డిజైన్ చేసుకున్నాము. ఈ విధంగా ఈ అడ్లో ఆ ఇంటికి అట్రిబ్యూట్స్. ఇప్పుడు కీ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే కీ అట్రిబ్యూట్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే స్టూడెంట్ ఎంటిటీ తీసుకుంటే ఇందులో ప్రతిదీ కూడా మనము రిపీట్ అయ్యే అవకాశం ఉంది. నేమ్ రిపీట్ అయ్యేది అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ అయ్యేది అవుతుంది, క్లాస్ రిపీట్ అయ్యేది అవుతుంది, అడ్రస్ రిపీట్ అవుతుంది, ఏది రిపీట్ అవుతుంది. కానీ రోల్ నెంబర్ మాత్రం మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. రోల్ నెంబర్ మాత్రం ప్రతి ఒక్కరికి యూనిక్ గా రోల్ నెంబర్ అనేది ఉంటుంది. కానీ రిమైనింగ్ అన్ని కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక ఒక ఎంటిటీ లాంటి స్టూడెంట్ ఇంట్లో తీసుకుంటే సేమ్ రకాల వాళ్ళు ఉండొచ్చు. అంటే డేటా అనేది రిపీట్ అవుతుంది మాట. దాన్ని ఏమంటామంటే రో అంటాం. రోజు రిపీట్ అవ్వచ్చు, అందులో ఉన్న డేటా అనేది లేదా రికార్డ్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు. సేమ్ డేటా బర్త్ ఉన్నప్పుడు ఉండొచ్చు. క్లాస్ అంటే చూడండి ఎంపీసీ ఎంపీసీ రిపీట్ అవుతుందా, అడ్రస్ కూడా సేమ్ రిపీట్ అవ్వచ్చు. అంటే సేమ్ ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారనుకోండి, అది సంబంధించి స్టూడెంట్ రిపీట్ అవ్వచ్చు. ఏజ్ కూడా సేమ్, ఇవన్నీ రిపీట్ అవ్వచ్చు. కానీ రోల్ నెంబర్ మాత్రం మనకి రిపీట్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక క్లాస్ కి సంబంధించి అంటే ఆ స్టూడెంట్ అని టేబుల్ కానీ ఎంటిటీ కానీ టేబుల్ ఆర్ ఎంటిటీ అనే రెండు ఒకటే. స్టూడెంట్ అనే ఎంటిటీకి రోల్ నెంబర్ అనేది అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నానండి, ఇక్కడ మనకి కీ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దాన్ ఈచ్ ఇన్స్టెన్స్. ప్రతి దానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే ప్రతి దానికి రిపీట్ అవ్వకుండా దానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ దాన్ ఎంటిటీ స్టూడెంట్ అనే ఎంటిటీకి ఇవన్నీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. రోల్ నెంబర్ మాత్రం యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ కాల్డ్ కీ అట్రిబ్యూట్. అంటే ఎగ్జాంపుల్ కి మనకి రోల్ నెంబర్ తీసుకుంటే స్టూడెంట్ అనే తీసుకుంటే రోల్ నెంబర్ అనే అట్రిబ్యూట్ ఏమవుతుంది, కీ అట్రిబ్యూట్ అవుతుంది. కీ అట్రిబ్యూట్ నెక్స్ట్ ఏంటిది కీ అట్రిబ్యూట్ తర్వాత కీ అట్రిబ్యూట్ అంటే ఇక్కడ మనకి ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అంటే కనుక ఆ అట్రిబ్యూట్ కి అండర్లైన్ అండర్లైన్ చేసి ఉందనుకోండి, అది ఏంటి అంటే కనుక కీ అట్రిబ్యూట్. ఏదైతే అండర్లైన్ చేసిందో ఇక్కడ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇక్కడ చూడండి మళ్ళీ డబ్బులు ఉంటే మళ్ళీ వేరే అట్రిబ్యూట్ అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఏదైతే అట్రిబ్యూట్ ఉందో ఈ అట్రిబ్యూట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ కీ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ ని అండర్లైన్ తో చూపించడం జరుగుతుంది. అంటే మనకి ERD లో అండర్లైన్ చేసుకున్నప్పుడు అట్రిబ్యూట్ అది కీ అట్రిబ్యూట్ అన్నమాట. నెక్స్ట్ రెండు సింపుల్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే కనుక ఏదైతే అట్రిబ్యూట్ ఉందో ఇది అట్రిబ్యూట్ అన్నమాట. సింపుల్ అట్రిబ్యూట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ which cannot be divided to yield additional new attributes. అంటే ఏంటి అంటే నాకు ఒక అట్రిబ్యూట్ అనేది న్యూగా కొన్ని కొన్ని అట్రిబ్యూట్స్ కింద డివైడ్ అవ్వని వాటిని ఏమంటామంటే సింపుల్ అట్రిబ్యూట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే నాకు ఇక్కడ చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ కి ఏజ్ ఆర్ క్లాస్ ఇక్కడ సింపుల్ అట్రిబ్యూట్ ఏమిటంటే మనం తీసుకున్న దాంట్లో ఏజ్ కానీ క్లాస్ కానీ డివైడ్ అవ్వాలి. అంటే అది ఏజ్ ఉన్నట్టు దీనికి సంబంధించి డివైడ్ అనేది ఉండదు. అదేవిధంగా క్లాస్ కూడా అది మనకి క్లాస్ బిఎస్సీ వచ్చామనుకోండి, ఇంకా మనకి డివైడ్ అయ్యేది ఉందంటే బిఎస్సీ అదే టీసీ వచ్చాము, ఇంకా డివైడ్ అయ్యేది ఉండదు. అలాంటి యాక్టివిటీస్ ఏమంటామంటే సింపుల్ యాక్టివిటీస్ అని చెప్తారు. ఓకేనండి. నెక్స్ట్ కాంపోజిట్ యాక్టివిటీస్. కాంపోజిట్ యాక్టివిటీస్. కాంపోజిట్ యాక్టివిటీ. కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే కనుక ఇది డివైడ్ అయ్యడానికి సింపుల్ యాట్రిబ్యూట్ డివైడ్ అవ్వడానికి అవకాశం ఉండేది, ఉండే వాటిని ఏమంటామంటే అంటే ఏంటి అంటే కనుక ఈజ్ యాట్రిబ్యూట్ విచ్ కెన్ బి డివైడెడ్ టు ఈజ్ యాట్రిబ్యూట్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఎగ్జాంపుల్ కి అడ్రస్ అడ్రస్ తీసుకుంటే కనుక అడ్రస్ డివైడ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఎలా అంటే కనుక అడ్రస్ లో చేంజ్ అవ్వచ్చు, డోర్ నెంబర్ చేంజ్ అవ్వచ్చు, నెక్స్ట్ డోర్ నెంబర్, స్ట్రీట్ స్ట్రీట్, సిటీ, పిన్, చూసారా పిన్ కోడ్. ఇలా మనకి డివైడ్ అవ్వడానికి అవకాశం ఉన్నవి ఏంటి అంటే కనుక కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అంట. డివైడ్ అవ్వడానికి అవకాశం లేని వాటిని సింపుల్ అట్రిబ్యూట్స్ అని చెప్తా ఉంటాయి. క్లాస్ డివైడ్ అవుతారు. ఇక్కడ చూస్తే కనుక అట్రిబ్యూట్స్ లో మనకి ఇవ్వమాట అంటే అడ్రస్ అనేది ఏంటంటే కాంపోజిట్. కాంపోజిట్ మనం తీసుకున్న అట్రిబ్యూట్ లో కాంపోజిట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వచ్చేసి మనకి సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? Which accept only one value for an instant. మనం ఏది తీసుకుంటున్నాం అనుకోండి, ఒక దాన్ని ఒక ఆ వాల్యూ లో ఓ మాత్రమే దాన్ని ఏమంటాము సింగిల్ వాల్యూ ఫర్ an instant. It's called సింగిల్ వాల్యూ attribute అంట. ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాస్ అనేది అంట. క్లాస్ అనేది ఏంటంటే సింగిల్ attribute ఆఫ్ క్లాస్ సింగిల్ attribute సింగిల్ attribute. నెక్స్ట్ మళ్ళీ నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఏడు అట్రిబ్యూట్ విచ్ యాక్సెప్ట్స్ మోర్ దాన్ వన్ వాల్యూ, ఒక దానికన్నా ఎక్కువ వాల్యూస్ ఉంటే దాన్ని ఏమంటారంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ కూడా తీసుకున్నారు అట్రిబ్యూట్ కింద. ఫోన్ నెంబర్ తీసుకుంటే ఈ ఫోన్ నెంబర్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ ఒకటి. ఈమెయిల్ రెండు కూడా ఏమవుతాయంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. ఒక్కొక్కసారి చూడండి మనకి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అండ్ ఈమెయిల్ ఐడి లేకపోతే ఫోన్ నెంబర్ లో అడుగుతుంది. అలా ఉన్న వాటిని ఏమంటారంటే కనుక మనకి మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈమెయిల్ కానీ ఈమెయిల్ ఆర్ ఫోన్. ఇక్కడ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ప్రజెంట్ చేస్తారంటే కనుక డబుల్ కోవెల్ సింబల్ తో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ని ఇక్కడ ప్రజెంట్ చేస్తాము. చూడండి మనం అండర్లైన్ ఉంటేనేమో ఫస్ట్ ఏ అట్రిబ్యూట్, డబుల్ కోవెల్ ఉంటే కదా మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. ఓకేనండి. నెక్స్ట్ స్టోర్డ్ అట్రిబ్యూట్. స్టోర్డ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే కనుకండి ఇది నెక్స్ట్ చెప్పిందా చెప్తాను. స్టోర్డ్ అట్రిబ్యూట్ అండ్ డిరైవ్డ్ అట్రిబ్యూట్ ఇది ఎందుగా ఉంటుంది అంటే నెక్స్ట్ ఇచ్చాము చూడండి. స్టోర్డ్ అట్రిబ్యూట్ ఆర్ డిరైవ్డ్ అట్రిబ్యూట్. ఇక్కడ డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే కదా ఏదైతే స్టోర్డ్ అట్రిబ్యూట్ నుంచి ఏవైతే డిరైవ్డ్ అయ్యాయో ఆ అట్రిబ్యూట్స్ ని డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ కి ఏవైతే ఉన్నాయో దాన్ని స్టోర్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనకి ఏజ్ అనేది తీసుకున్నాం కదండి. ఏజ్ అనేది ఏమో డిరైవ్డ్ అట్రిబ్యూట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి స్టోర్డ్ అట్రిబ్యూట్ అండి. చూడండి ఇక్కడ చూస్తే కనుక ఏజ్ అనే అట్రిబ్యూట్ ఆల్రెడీ రాశాను కదా, దీన్ని ఇక్కడ రాస్తున్నాను. ఏజ్ అట్రిబ్యూట్ తీసుకుంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ ఇక్కడ దేని నుంచి వచ్చింది? ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి వచ్చిందని నేను చెప్తున్నాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఈ అట్రిబ్యూట్ అనేది స్టోర్డ్ అట్రిబ్యూట్. ఈ స్టోర్డ్ అట్రిబ్యూట్ నుంచి ఏజ్ అనేది ఇది డెవలప్ అయింది కాబట్టి ఏజ్ అనేది ఏంటండి, ఏజ్ అనేది డెవలప్ అట్రిబ్యూట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది స్టోర్డ్ అట్రిబ్యూట్ అయింది. స్టోర్డ్ అట్రిబ్యూట్ అయింది. ఇక్కడ మనకి డెవలప్ అట్రిబ్యూట్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే ఇలా బౌండ్స్ తో ఉండే అట్రిబ్యూట్ అంటే ఏంటండి డెవలప్ అట్రిబ్యూట్. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టూడెంట్ అనే ఎంటిటీకి సంబంధించి మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎంప్లాయీ అనే ఎంటిటీ తీసుకుని ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి ఎగ్జాంపుల్. అప్పుడు మీకు బాగా ఎంప్లాయీ ఎంటిటీ తీసుకున్నాము యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఎంప్లాయీ ఎంటిటీ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, రెక్టాంగిల్ రిప్రజెంట్ చేస్తాము. ఎంప్లాయీకి వచ్చేసి అట్రిబ్యూట్స్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నంబర్, నేమ్, జాబ్, సాలరీ, అడ్రస్, హైవే అంటే ఇప్పుడు జాయిన్ చేయడం వాళ్ళ experience, skills, ఇవి attributes అండి. ఇక్కడ మనకి ఎంప్లాయీ నెంబర్ ఏంటంటే అంటే కీ అట్రిబ్యూట్. ఫస్ట్ ఇది కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ ని అంటే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి కీ అట్రిబ్యూట్. ఇది కీ అట్రిబ్యూట్ ని అండర్లైన్ తో చూపిస్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి ఇది అండర్ చేయడానికి ప్రతిదీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఎంప్లాయీ నెంబర్ మాత్రం రిపీట్ అవ్వదు. అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాన్ ఎంటిటీ ఈస్ కాల్డ్ కీ అట్రిబ్యూట్. ఓకేనండి, కీ అట్రిబ్యూట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ నెంబర్ అనేది ఏంటంటే కీ అట్రిబ్యూట్ అంటే కీ అట్రిబ్యూట్, కీ అట్రిబ్యూట్. నెక్స్ట్ నేమ్. నేమ్ వచ్చేసి చూడండి, నేమ్ అనేది ఏంటంటే ఈ ఈ అట్రిబ్యూట్ నేమ్ అనేది మనకి ఇక్కడ మనకి చూస్తే కనుక కాంపోజిట్, కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఇది నేమ్ అనేది ఏంటంటే కాంపోజిట్, కాంపోజిట్ అట్రిబ్యూట్. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే మనకి ఆ అట్రిబ్యూట్ ని డివైడ్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఒకసారి కూడా నేను అప్లికేషన్ తీసుకుంటే కనుక నేమ్ ని ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇవ్వండి అని చెప్తాను కదా. లాస్ట్ నేమ్ మనం ఫేస్బుక్ కానీ ఏదైనా చూస్తే కనుక ఫేస్బుక్ కానీ మన ఈమెయిల్ అకౌంట్ ఆ ఫామ్ లో మనకి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఏం చూసినా సరే మనం బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నా ఏం చూసుకున్నా సరే ఈ ఫీల్డ్స్ ఈ విధంగా ఉన్నాయి. నేమ్ తర్వాత నేమ్ ఈ విధంగా డివైడ్ అయితే కనుక దీన్ని ఏమంటున్నామంటే కాంపోజిట్ అట్రిబ్యూట్. ఇక్కడ మనకి నేమ్ అనేది ఏంటండి కాంపోజిట్ అట్రిబ్యూట్. అదేవిధంగా అడ్రస్ కూడా ఏంటి, అడ్రస్ కూడా నా చెప్పాను కదండి. అడ్రస్ కూడా ఏంటండి డోర్ నెంబర్, స్ట్రీట్, సిటీ, పిన్ ఇదేంటంటే మనకి కాంపోజిట్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్స్ నేమ్, అడ్రస్. నెక్స్ట్ మనకి జాబ్ అనే అట్రిబ్యూట్ ఆర్ సాలరీ అనే అట్రిబ్యూట్స్. ఇవి రెండు కూడా ఏంటి అంటే సింపుల్ ఆర్ సింగిల్ అట్రిబ్యూట్, సింగిల్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ జాబ్ అండ్ సాలరీ. మనకి ఈ ఇచ్చే అట్రిబ్యూట్స్ ఏమి లేవు. ఒకటే జాబ్ ఏదైతే ఉందో అది మేనేజర్, సాలరీ కూడా సేమ్ దీని నుంచి డివైడ్ అవ్వడానికి వేరే అట్రిబ్యూట్ డివైడ్ అవ్వడానికి లేదు, అందిస్తారు. ఓకేనండి, ఇలాంటి అట్రిబ్యూట్స్ ఏమంటారంటే సింపుల్ ఆర్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి కాంపోజిట్, ఇది కాంపోజిట్, కాంపోజిట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ హైవేర్. హైవేర్ అనేది ఏంటంటే కనుక స్టోర్డ్ అట్రిబ్యూట్, స్టోర్డ్ అనేది ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే డెవలప్. చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే జాయిన్ ఆయన వెళ్ళే కదా మనకి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఎప్పుడైతే ఎప్పుడైతే జాయిన్ అవుతున్నాడో జాబ్ లో ఆ ఎంప్లాయీకి దాన్ని బట్టే కదా మనకి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే అట్రిబ్యూట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అనే అట్రిబ్యూట్ వచ్చేసి డెరైవ్ అయింది. derived attribute anta derived attribute anta high data vachesi entante deeni ichi vachindi kada idi kabatti edi entante stored attribute idi stored attribute ante idi derived attribute anamata manaki derived attribute manamu ee vidhanga manamu chupistam okay andi next input enti anta next vachesi board istunnaru phone number ante kuda phone number అనేది చూస్తే కనుక ఇక్కడ మనకి phone number అనేది ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి phone number అనేది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఈ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ని phone number స్కిల్స్ ఈ వ్యక్తి కూడా ఏంటంటే కనుక రెండు గంట అంటే దీని నుంచి ఇవి మల్టీ వాల్యూడ్ వాల్యూస్ అనేది మార్చుకోవచ్చు ఈమెయిల్ గాని స్కిల్స్ గాని ఇలా ఉన్న అట్రిబ్యూట్స్ ని ఏమంటారంటే కనుక మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ వీటిని తర్వాత ఓవల్ సింబల్ తో చూపిస్తామండి మూడు ఏంటంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ చూడండి ఈ అట్రిబ్యూట్స్ ఇది అన్ని అట్రిబ్యూట్స్ మనకి అసలు రిపీట్ అవుతుంది ఇది అండర్లైన్ చేసి చూపిస్తే కనుక ఈ అట్రిబ్యూట్ ఏదైతే అట్రిబ్యూట్ ఉందో దాని నుంచి డివైడ్ అయితే కాంపోజిట్ అట్రిబ్యూట్ ఇంకా దీని నుంచి ఏవి రాకుండా అదే సింగిల్ అంటే సింగిల్ ఆఫ్ సింగిల్ వాల్యూ దీని నుంచి ఏమైనా సరే మనకి వస్తాయి కనుక మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే ఒకే దానికి సంబంధించి అవి రిపీట్ అవుతుంటే కనుక వాల్యూస్ రిపీట్ అవుతుంటే మల్టీ వాల్యూ అది రిపీట్ అవ్వకపోతే సింగిల్ వాల్యూ ఓకేనండి నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్ ఇంకా దాని నుంచి ఏం కాకపోతే సింగిల్ అనమాట కాంపోజిట్ అంటే దాని నుంచి ఏమైనా వస్తాయి అట్రిబ్యూట్స్ మనకి కాంపోజిట్ అట్రిబ్యూట్ ఇక్కడ మనకి ఏదైతే ఒక అట్రిబ్యూట్ నుంచి అది మనకి డెరైవ్ అయిపోతుంది డెరైవ్ అట్రిబ్యూట్ అంటున్నాం దేని నుంచి డెరైవ్ అయిందన్నది స్టోర్డ్ అట్రిబ్యూట్ అని చెప్తాం ఇది మంచి అట్రిబ్యూట్స్ గురించి